మేము ఈ 9 సంవత్సరాల జర్నీలో 10 సంవత్సరాల జర్నీలో సునీల్ ప్రతి సినిమాను సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉన్నాడు బట్ మాకు రావాల్సిన అవార్డులన్నీ వచ్చాయి బట్ ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వేసే విజిల్స్ ని వచ్చే జనాలు వచ్చే రెస్పాన్స్ ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సో మేము ఈ ఎఫర్ట్ ని అందరూ రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ దీంట్లో మా ఇది ఎక్కడ మా సొంత ఊరు రంగపుత్రులు ఈ సినిమా తీసినప్పుడు ఎంత ఎఫర్ట్ చేసామో అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి కాలేజెస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రియలిస్టిక్గా తీశాడు సునీల్ దీన్ని యూత్ బాగా ఎంకరేజ్ దాన్ని అర్థం చేసుకొని సినిమా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బట్ ప్రతి పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూడాలి అప్పుడే దానికి ఆ సినిమాకు ఇది వస్తుంది ఆ పేరెంట్స్ ఏమేమి తప్పులు చేస్తున్నారు పేరెంట్స్ క్లోజ్గా ఉండ పిల్లలతో క్లోజ్గా ఉండకపోతే ఏం జరుగుతుంది ఒక డైనింగ్ హాల్లో కానీ డ్రాయింగ్ హాల్లో కూర్చొని పిల్లలతో హ్యాపీగా డిస్కస్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా ఈ సినిమాలో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతోటి అనేది చెప్పడం జరిగింది సో దీన్ని బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మా శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై మేము నిర్మించిన 9వ సినిమా నేను నా మిత్రుడు ఎక్కల రవీంద్రబాబు గత 3 చిత్రాలుగా డిజే క్వెస్ట్ బసిరెడ్డి గారితో అసోసియేషన్లో ఈ ఫిల్మ్స్ కూడా చేశాం మేము అయితే ఈ 9 సినిమాలలో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక రియల్గా మనస్ఫూర్తిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమందరం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రెస్ మీట్ అండి ఒక రకంగా ఆ సినిమాని సక్సెస్ని జెన్యున్ సక్సెస్ని మీతో షేర్ చేసుకుందామని పెట్టిన ప్రెస్ మీట్ ఇది ఇక్కడ 11 మంది ఉన్నారు బట్ ఇంతకంటే ఎంతోమంది ఇక్కడ లేని వాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా మాకు సహకరించారు నాట్ జస్ట్ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ డైరెక్టర్గా కాకుండా ఒక చిన్న సినిమాలు బాగుండాలి థ్రైవ్ అవ్వాలి మంచి సినిమాలు రావాలి అని కోరుకునే ఒక వ్యక్తిగా నేను డెఫినెట్గా ఇది ఒక మంచి దినంగా కన్సిడర్ చేస్తున్నానండి దాన్ని మీకు అందరితో షేర్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ విజయానికి కారణమైన ప్రెస్ మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలని రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమాని మరింతగా మీరు చూడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కోసం కండక్ట్ చేస్తున్న ప్రెస్ మీట్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ 2 ఫిల్మ్స్ సొంత ఊరు అండ్ గంగపుత్రులు రొమాంటిక్ క్రైమ్ కథ హ్యాడ్ ఎ వెరీ సింప్లర్ స్టైల్ ఆఫ్ కెమెరా వర్క్ సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఎగ్జిక్యూట్ ద విజువల్స్ అండ్ ఇనిషియలీ ఇట్స్ వీ ప్లాన్ దట్ వీ విల్ మేక్ ఇట్ ఏ ఫైన్ ఆర్ట్ ఇన్ సినిమాటోగ్రఫీ కైండ్ ఆఫ్ మేకింగ్ ఇట్ సింప్లర్ అండ్ సింప్లర్ సో దట్ నోబడీ గెట్స్ డిస్ట్రాక్టెడ్ బై ద టెక్నికల్ aspects of cinematography and finally we could achieve that using simpler composition simpler style of shot taking the simplest way of lighting so that it doesn't complicate the visual at all and I was very happy to work with a young team and that youthfulness which was there during shooting time is there on the screen also and now it has become a hit running well in theaters and I'm very happy about that thank you మా రొమాంటిక్ క్రైమ్ కథను సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ప్రేక్షకులందరికీ మా టీం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎస్పెషల్గా సాంగ్స్ రీ రికార్డింగ్కి వచ్చిన మంచి రెస్పాన్స్ వచ్చింది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ ఎస్పెషల్లీ సింగర్స్ మ్యూజిషియన్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ టు ఆల్ ఆడియన్స్ నా డెబ్యూ ఫిలిం సునీల్ గారితో చేయడం చాలా హ్యాపీ మెయిన్ మా టీం అందరికీ చాలా థ్యాంక్స్ చాలా సపోర్టివ్ ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కూడా రెస్పాన్స్ చాలా బాగుంది సాంగ్స్ కానీ థియేటర్ అంతా విజిల్సే సో నా ఫస్ట్ మూవీ హిట్ అవ్వడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరికీ చాలా థ్యాంక్స్ నా ఈ తొలి ప్రయత్నం సునీల్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఈ రొమాంటిక్ రంగ్ కథ అనే మూవీ ద్వారా నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది సాంగ్స్ అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మూవీ కూడా చాలా బాగా సక్సెస్ అయింది అండ్
ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్, ప్రతి తల్లిదండ్రులందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అని నా అభ్యర్థన. బికాజ్ ఏంటి అంటే పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ చిన్నతనంలో ఉండే పిల్లలు ఎలాంటి రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు, ఏంటి వాళ్ళ లైఫ్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా చక్కగా చూపించడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మామూలుగా అందరూ చర్చించడానికి వెనకాడతారు, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చర్చించడం ఎంతో అవసరం. బికాస్ పేరెంట్స్ అందరూ వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉండి పిల్లలతో కమ్యూనికేట్ చేయకపోవడము, వాళ్ళ వల్ల వాళ్ళు ఒక పేరెంట్స్ ప్రేమను కోల్పోవడం వల్ల లభించకపోవడం వల్ల ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు అని పేరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అందరు తల్లిదండ్రులు కూడా మెయిన్ ఈ మూవీని వాచ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ఇంకా కూడా చాలా సక్సెస్ సాధించాలి, మీ ఆదరాభిమానాలు బ్లెస్సింగ్స్ అన్ని మా అందరికీ నిరంతరం ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. థియేటర్స్ వెళ్ళినప్పుడు అందరూ వచ్చిన అందరి ద్వారా వచ్చిన రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఫస్ట్ హిట్ ఫర్ మీ యాక్చువల్లీ, చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఈ సినిమాని చూడడానికి పేరెంట్స్ కొంచెం భయపడుతూ ఉన్నారు, ఇది అందరూ యూత్కే అన్నట్టు అని. బట్ పేరెంట్స్ వచ్చి మధ్యలో కూర్చుని వెళ్ళిపోయి ఇదేదో కొంచెం ఆడ్గా ఉంది, స్టూడెంట్స్ చిన్నపిల్లల సినిమా అది ఇది అనుకుంటున్నారు. బట్ లాస్ట్ వరకు ఉంటే వాట్ వి గేవ్ ద మోరల్ అనేది తెలుస్తుందండి. లాస్ట్ వరకు నిన్న ఐనాక్స్కి వెళ్ళాను, ఐనాక్స్ థియేటర్లో కొంతమంది ఫ్యామిలీస్ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటే దే కేమ్ అవుట్ అండ్ స్పీక్ టు మీ. ఇదంతా కొంచెం మరీ యూత్కి ఉంది కానీ ఫ్యామిలీస్కి లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి లాస్ట్ వరకు కూర్చోబెట్టి చూపించాక దెన్ దే అప్రూవ్ దాట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ లాస్ట్లో చెప్పారు. బట్ ఫస్ట్లో నుంచి కొంచెం గైడెన్స్ ఇస్తూ చెప్పుంటే బాగుండేది అన్నారు. బట్ లాస్ట్కి కూర్చుని చూసినంత వరకు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో సినిమా మొత్తం చూసే వరకు ఓపిక పట్టి దెన్ యూ గేవ్ ద కామెంట్ అండి. దట్స్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ సార్ నేను చాలా చాలా రుణపడి ఉంటాను. నా చిన్నప్పుడు డెబ్యూ మూవీ జయంతో విలన్గా ఎంటర్ అయ్యాను, అలాగే ఇప్పుడు పెద్ద తర్వాత నా డెబ్యూ మూవీ సునీల్ సార్ సినిమాలో విలన్గా చేశాను. అండ్ థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే నాకే ఆయన నమ్మలేకపోయాను. అండ్ బయటకు వస్తుంటే అందరూ అప్లాజ్ కానీ రియల్లీ జీవితాంతం సునీల్ సార్ రుణపడి ఉంటాను. అండ్ రవి అంకుల్కి అండ్ మనోజ్ గాయత్రి సాబు సార్ ఎవ్రీబడి అందరికీ చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ.